అయోధ్యలో నిర్మించబోయే భవ్య రామమందిర నిర్మాణానికి రామభక్త బృందం నిధి సేకరణకు వరదవెల్లిలో శ్రీకారం చుట్టింది. బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో 6 రోజుల్లో ఇంటికి 10 రూపాయలు మొదలుకొని నిధి రూపేణా డబ్బులు సేకరించారు. గ్రామం మొత్తంలో 47,500 రూపాయల నిధి సేకరణ జరిగింది. ఈ సందర్భంగా భక్త బృందం వారు మాట్లాడుతూ గ్రామం మొత్తం నిధి మండలంలో మొదటి గ్రామంగా నిలిచిందని అన్నారు. వరదవెల్లి గ్రామంలో బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 6 రోజులుగా అయోధ్య రామమందిర నిర్మాణ నిధి కోసం గడప గడప తిరిగి నిర్మాణ మందిరం కార్యక్రమంలో మా వరదవెల్లి గ్రామ ప్రజలందరూ పాల్పంచుకున్నందుకు వాళ్ళకి ఆ భగవంతుడు శ్రీరామచంద్ర ప్రభు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై. కృతాయుగం ద్వాపారయుగం కలియుగం. కృతాయుగంలో ద్వాపారయుగం శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నగరం ఉన్నాడు. ఆ సందర్భంలో కూడా అందరి సహాయం మన గ్రామంలో కూడా వరదవెల్లి గ్రామంలో ప్రతి గృహ గృహాన్ని చేశారు. వారికి అందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి భరదక్ష ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం. అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు కృపాకటాక్షంతో ఆలయం నిర్మాణం చేయటప్పుడు ప్రతి ఇంటింటి నుంచి 47,500 మన గ్రామం నుంచి అయోధ్యకు పంపుటకు మేము నిర్ణయించుకున్నాం.